హాయ్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. విశాఖ జిల్లా రావికమతం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీగా కొత్తకోట గ్రామానికి చెందిన తలారి రమణ సుమారు 700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రజలు, కార్యకర్తలు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ నాయకత్వంలో రావికమతం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటున్న రావికమతం జడ్పీటీసీ తలారి రమణతో ట్రూత్ న్యూస్ ఛానల్ ఎండి కిట్టు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జరిగిన నిన్న విడుదలైన ఎంపీటీసీ జడ్పీటీసీ కౌంటింగ్లో కూడా వైసీపీ పార్టీ విజయపేరు మోగించింది. ఎంతోమంది మహిళలు కూడా జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా కూడా ఎన్నుకబడ్డారు. అయితే ఇదే నేపథ్యం విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు వైసీపీ కూడా చరిత్ర తిరగరాసింది. టీడీపీకి కంచుకట్టుగా ఉన్న జడ్పీ పీఠాన్ని కూడా వైసీపీ విజయకేతనం చేసుకుంది. అయితే దీనిలో భాగంగా విశాఖ జిల్లా రావికమతం మండలం నుంచి వైసీపీ బరిలో దించిన అభ్యర్థిగా తలారి రమణమ్మ సుమారు 7,000 ఓట్ల పైచేరుకు మెజార్టీతో కూడా గెలుపొంది, విజయ బేరు మోగించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ గెలుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి తీవ్ర స్థాయిలో జనసేన అభ్యర్థి కూడా ఇక్కడ పోటీలో నిలబడ్డారు. సుమారు 14,000 ఓట్లు కూడా ఆయన సాధించారు. ఇంత పోటీ నేపథ్యంలో కూడా ఒక మహిళ అయిన తలారి రమణమ్మ కూడా సుమారు 7,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి ఉంది. అయితే ఏ విధంగా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. రమణమ్మ గారు, ఎలా ఉంది మీ విజయం, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ప్రజలందరూ ఆశీస్సులతో, జగన్ గారు ఆశీస్సులతో, ధర్మశ్రీ గారు మాకు ధర్మశ్రీ గారు మా ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరూ ఎమ్మెల్యే గారు ప్రతిపాదించిన నేను జడ్పీ అభ్యర్థిగా నేను గెలుపొందాను రావికత్వ మండలం నుంచి. ముందుగా ప్రజలందరికీ ధన్యవాదాలు. మీరు ఎన్నికల ముందు కూడా మేము చేసిన ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు. దీనికి సంబంధించి రావికమతం మండలం సంబంధించి రోడ్లు కానీ, కరెంటు సదుపాయం కానీ, మంచినీటి సదుపాయం కానీ, పారిశుద్ధ్యం కానీ అన్నీ కూడా సదుపాయాలు జనాలకి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ మాట మీద నిలబడతారా, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు? తప్పకుండా. మేము మా కోరిక ఏంటంటే మొత్తం మా ఊరు అంతా, మా మండలం కూడా వాటర్ ప్రాబ్లం బాగా ఉంది. వాటర్ ప్రాబ్లము, డ్రైనేజు, ఈ మూడు, వాటర్, డ్రైనేజు, కరెంటు, ఈ మూడు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి మేము అన్నీ బాగు చేసుకుందామని అసలు ఆ ఎజెండాతోటి దిగాం. ఒక మహిళకి ఈరోజు జడ్పీటీసీ గెలిచారు, మీ కుటుంబ సభ్యుల సహకారం ఏ విధంగా ఉంది మీకు ఈ ఎన్నికల్లో? కుటుంబ సభ్యులు అందరూ సహకారం, మాకు సహకారాలు అందించారు. మా నాన్నగారు, పెద్దనాన్నగారు కూడా మాకు ఆ రాజకీయంలో రాజకీయం అంత, మా ఫ్యామిలీ అంతా రాజకీయాలు. మా నాన్నగారు, పెద్దనాన్నగారు కూడా రాజకీయం. వాళ్ళందరూ ఆశీస్సులతోటే కొత్తకోట ప్రజలందరూ, మొత్తం మండలం అందరూ ఆశీస్సులతోటే కూడా నేను అత్యధిక మెజార్టీతో గెలడం వచ్చింది.